మెదక్ జిల్లా రామాయంపేటలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శశికాంత్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రమంతా అతలాకుతలం అవుతూ ఉంటే కార్పొరేట్ విద్యా సంస్థలు మాత్రం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఆన్లైన్ క్లాసుల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారని, ఆన్లైన్ క్లాస్ కు అటెండ్ కాని విద్యార్థులకు పై తరగతులకు ప్రమోట్ చేయమంటూ విద్యార్థులను బెదిరిస్తున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శశికాంత్, ఏబీవీపీ నాయకులు విరాట్, శివ, భాను, నరేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరోనా నేపథ్యంలో ప్రైవేట్ విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసుల పేరిట విద్యార్థులను పీక్కుతింటున్న విషయం అందరూ గమనించగలిగితే, ఇది ప్రభుత్వ ఆదేశాలు రాకముందు నుంచే విద్యార్థులను ఆన్లైన్ క్లాసుల పేరుతోటి విద్యార్థులను పీక్కుతుంటున్నాయి. అలాగే అడ్మిషన్ల పేరుతోటి బ్రాండ్ అనే పేరును సృష్టించి ఈరోజు కరోనా ఎలాగైతే వ్యాపిస్తుందో ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా పల్లె పల్లెకు వ్యాపించి విద్యార్థుల జీవితాలతోటి చెలగాటాడుతున్నాయి. ఇలాంటి విషయాలపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తున్న విషయం ఏంది అని అంటే, ఈరోజు గవర్నమెంట్ ఈ విషయం మీద స్పందించి గవర్నమెంట్ ఆదేశాలు లేకుండా నడిపిస్తున్నటువంటి కార్పొరేట్ కళాశాలలు కావచ్చు, ప్రైవేట్ విద్యా సంస్థలు కావచ్చు, అలాగే ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నటువంటి ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ విద్యా సంస్థలు అన్నిటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు పైసల పేరిట ఒక బ్రాండ్ అనే పేరుతోటి విద్యార్థులతో పూర్తిగా చెలగాటలాడుతూ, అలాగే ఆన్లైన్ క్లాసుల పేరిట చుట్టుముట్టు పల్లెటూళ్ళలో చదువుకున్నటువంటి విద్యార్థులకు తగిన క్లాసులు అందకపోవడం వలన వాళ్ళకు హెవీ ఫీజులు వసూలు చేస్తూ, అలాగే వాళ్ళ యొక్క అటెండెన్స్ ఆన్లైన్ క్లాసులో అటెండెన్స్ రాకపోతే వాళ్ళని ప్రమోట్ చేయకపోవడం అనే భయంతో విద్యార్థులు దిగ్భ్రాంతి చెందుతున్నారు. కాబట్టి ఈ విషయం మీద గవర్నమెంట్ స్పందించి తీవ్రమైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తామని జై హింద్ జై భారత్.